గురుజీ ఇప్పుడు అదృష్టానికి అలవాట్లకి సంబంధం ఉందని చెప్పారు. అంటే ఎటువంటి అలవాట్లకు ఎటువంటి సంబంధం ఉంటుంది? అలవాట్లు ఎట్లా ఉండాలంటే ప్రకృతికి విభిన్నమైనవిగా ఉండకూడదు. అంటే ప్రకృతికి ప్రతికూలమైన అలవాట్లు ఉండకూడదు, ప్రకృతి అనుకూలమైన అలవాట్లు ఉండాలి, ప్రకృతిని స్పాయిల్ చేసే అలవాట్లు ఉండకూడదు, మన ప్రకృతి ధర్మాలకి విరుద్ధమైన అలవాట్లు ఉండకూడదు. అవి అలవాట్లు ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీరు నిప్పు ఇవి రెండు విరుద్ధ స్వభావాన్ని కలిగి ఉంటాయి. నిప్పుని నీరు చల్లా చేస్తుంది, నీటిని నిప్పు మసిలిస్తుంది. అయితే దాని దాని పరిస్థితులు దానికి ఉండాలి. అయితే నిప్పును వాడేవాడు దాన్ని టెంపరమెంట్కి విరుద్ధమైన పనులు చేయకూడదు. ఇప్పుడు నేను ఒక కొలను ఒక కమ్మరి ఇది ఉందనుకోండి, కొట్టం, దాంట్లో నిప్పులేస్తాను, నిప్పు ఆడిస్తాను, గాలి ఉత్తుంది, నిప్పులు వస్తాయి, దాంట్లో రకరకాల ఇనుప వస్తువులు వేస్తాను, కాలుస్తాను, బెండ్ చేస్తాను, కత్తులు తయారు చేయి, ఇవన్నీ చేయొచ్చు. అదంతా అయిన తర్వాత నిప్పులు ఆర్పేస్తారు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇది ఒక అదొక ఫ్యాక్టరీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇట్. బట్ ఇండివిజువల్గా అట్లాంటి పనులు చేయొద్దు, అవి చాలా తీవ్రమైన పరిణామాలను ఇస్తాయి, దానివల్ల చాలా నష్టపోతారు. కానీ వీళ్ళకి తెలియదు, చాలామందికి చేస్తూనే ఉంటారు, దానిలో తీవ్రమైన నష్టాలు ఉంటాయన్నమాట. అంటే మన అదృష్టాన్ని అందుకోవటానికి దూరం జరిగిపోతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిప్పుకు సంబంధించి తీసుకుందాం. అది నిప్పు ఏ ఫామ్లో ఉన్నా సరే దాటకూడదు. అగ్ని ప్రమాదాలు జరిగాయి, దాటుకుంటూ పరిగెత్తాం, దేర్ ఇస్ నథింగ్ రాంగ్, అది దోషం కాదు. కానీ ఇంకేదో నిప్పు ఫామ్లో ఉందనుకోండి, మన జీవితం నిజ జీవితంలో అగ్ని ప్రమాదాల గురించి నేను చెప్పటం లేదు, ఆ నిప్పు ఏ ఫామ్లో ఉన్నా సరే దాన్ని దాటకూడదు. నిప్పు అంటే నిప్పు ఏ ఫామ్లో ఉన్నా ఉండొచ్చు, దీపంలాగా ఉండొచ్చు, లేకపోతే మనం మామూలుగా చలికాలంలో చలిమంటలుగా వేసుకొని ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, దాన్ని దాటకూడదు ఎప్పుడు కూడా. దాన్ని నీటితో మనం ఆర్పకూడదు. ఎందుకు ఆపుతాం, మనకే పని వస్తుంది, మనం దాన్ని నిప్పును ఎందుకు దాటుతాము, ఇవన్నీ దాని అనుమానాలు వస్తాయి. కానీ మనకు తెలియకుండా ఏదో చేస్తూనే ఉంటాం మనం. చూడండి, సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, అంత అయిన తర్వాత నేల మీద పారేసి బూటకాలతో నలిపేస్తారు. ఇది ప్రకృతికి విరుద్ధమైన పని. నువ్వు దాటుతున్నావు నిప్పు, అడిగేసి దాటుతున్నావు, అట్లా నిప్పును అట్లా ఆర్పకూడదు. కొంతమంది సిగరెట్ తాగుతూ టాయిలెట్స్లోకి బాత్రూమ్స్లోకి వెళ్తారు, అదైన తర్వాత అక్కడ టాయిలెట్ ఇవి ఉంటాయి, యూరినల్స్ కానీ టాయిలెట్స్ కానీ అక్కడే పారేస్తుంటారు. యు ఆర్ డూయింగ్ దట్ మిస్టేక్. కొంతమంది పొద్దున టాయిలెట్కి వెళ్ళినప్పుడు సిగరెట్ వెలిగించుకుంటారు, వాళ్ళకి అది లేకపోతే బాల్స్ డోంట్ మూవ్, దట్ ఇస్ వాళ్ళ హ్యాబిట్. ఇట్లా కోట్ల మంది ఉన్నారు ఇంటర్నెట్ గ్లోబల్ ప్రపంచం మొత్తం మీద, కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇది అలవాటు ఉన్న వాళ్ళు. అయితే దానికి మనమే తప్పు పట్టడం లేదు. కానీ ఏం చేస్తారంటే, సిగరెట్ తాగిన తర్వాత ఆ చివరిన మిగిలిన బట్ని అదే టాయిలెట్ కుండీలో పాడేస్తారు, తర్వాత వాష్ చేసుకొని వస్తారు. ఇవి వినటే సింపుల్ థింగ్స్, ఇవన్నీ జస్ట్ లైక్ దట్ వినాలా, పిక్చరైజ్ చేసుకోవటం కాదు. కానీ అది పెద్ద దోషం. నిప్పుని మీరు ఒక టాయిలెట్ దీంట్లో వేసి ఆర్పేస్తున్నారంటే అక్కడంతా ఆల్రెడీ షిట్ అదంతా ఉంటుంది అప్పటికి, యూరినల్స్లో కూడా యూరిన్ అదంతా ఉంటుంది, అక్కడ వేసేస్తున్నారు. అగ్ని ఎక్కడ ఉన్నా కూడా అగ్నే, అది చాలా 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 విశిష్టమైనది. దాన్ని ఈ విధంగా హ్యాండిల్ చేయటం ఏదైతే ఉందో చూసారా, దట్ గివ్స్ వెరీ బ్యాడ్ రిజల్ట్. ఫస్ట్ ఆరోగ్యం మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సిగరెట్ తాగటం వల్ల వచ్చే ఆరోగ్యం హాని దాని గురించి నేను చెప్పటంలే. మీరు చేసే డీడ్, మీరు చేసే పని ఏదైతే ఉంటుందో దానివల్ల ఫస్ట్ అనారోగ్య హేతు, అది ఆయుష్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ ఆన్ ఈవెన్ మనీ మ్యాటర్స్, తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సిగరెట్లు ఇట్లా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగానే సంపాదించుకుంటున్నారు ఇది అని చెప్తారు. సిగరెట్ వాళ్ళు తాగే వాళ్ళు అందరూ ఈ పనులు చేయరు.
కొందరు చక్కగా యాష్ట్రే వాడతారు, యాష్ట్రేలో పెట్టేసుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ వేసి నేల మీద వేసి తొక్కరు. దే ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఈ చిన్న చిన్న పనులు మీరు కొంచెం కంట్రోల్ చేయగలిగితే ఒక రెండు రోజుల్లోనే, అంటే మీకు ఈ అలవాట్లు ఉండి మీకు కావలసిన పనులు జరగటం లేదు, మనకి అదృష్టం లేదు, ఇట్లాంటి భావాలు మీకు వచ్చి ఉంటే, వీడంత దురస్థుద్రమనిపిన ఎక్కడా చూడలేదురా అని ఎవరైనా మిమ్మల్ని అంటూ ఉంటే, మీరు ఈ పనులు చేస్తూ ఉన్నట్లయితే కొండ గుర్తుగా పెట్టుకోండి. మీరు ఈ పనులు మానేస్తే వెంటనే మీకు అదృష్టం చాలా దగ్గరగా వస్తుంది. ఇది కొండ గుర్తు. మీరు మీ విషయం మీకు తెలుసు. ఇటువంటి పనులు మీరు అగ్నికి సంబంధించి ఇట్లాంటి పనులు మీరు ఏమైనా చేస్తూ ఉంటే, సిగరెట్ కూడా వెలిగినంతసేపు అగ్ని స్వరూపమే. మన ఈ ఒత్తులు, మన అగరొత్తులు కూడా అగ్నిస్వరూపమే, దీపం కూడా అగ్నిస్వరూపమే. కానీ ఇక్కడ మాత్రం మీరు దీనికి ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ఒక ఫైవ్ ఎలిమెంట్స్లో ఒకటి అగ్ని, పంచభూతాలలో ఒకటి అగ్ని. ఆ అగ్ని పట్ల మీరు చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని మానేయండి. లక్ అంటే ఏమిటో మీకు అర్థమైపోతుంది. మీ విషయం మీకు తెలుసు. మీరు గమనించుకొని ఒకవేళ ఈ పనులు చేస్తున్నట్లయితే ఇవి మానేయండి. వితిన్ 2 డేస్ ఆర్ 3 డేస్ యూ విల్ కమ్ టు నో అ లాట్ అబౌట్ యువర్ గుడ్ లక్.